Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కెప్టెన్ గా అరుదైన ఘనత జగన్ గురించి ఎవరికీ తెలియని విషయాలు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి 50వ జన్మదినం జరుపుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సీఎం గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. ఆయన జీవితం తెరచిన పుస్తకమే. అయినా ఆయనకు సంబంధించి ఇంకా ఎన్నో అంశాలు తెలియాల్సినవి ఉన్నాయి. ఆయన చదువుకునే రోజుల్లోనూ ఎంతో చురుకుగా ఉండేవారట. ఇక ఆటల్లోనూ అదరగొట్టేవారని స్నేహితులు చెబుతున్నమాట. కాలేజీలో ఆ సమయం నుంచే జగన్లో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా కనిపించాయని ఆయన స్నేహితులు చెబుతూ ఉంటారు. అలాంటి లక్షణాలే ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టిందని అంటున్నారు. అంతేకాదు ఎన్నో ఘనతలు సాధించారు. తండ్రి కంటే తాత దగ్గరే జగన్కు చనువెక్కువ అంట. అందుకే స్కూల్లో చదువుతున్న రోజుల్లో సెలవులు వస్తే చాలు, పులివెందల రావడం, తాత వాడే జీపులో ఊరంతా తిరగడం అలవాటుగా ఉండేది. హైదరాబాద్లో ఉన్న తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసేది కాదు. పైగా పులివెందల్లోనూ ఒక మిత్ర బృందం ఉండేది. వాళ్ళందరినీ గుమ్మికూర్చి క్రికెట్ ఆడడం కూడా ఒక అలవాటుగా చేసుకున్నారట. ఇక హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఐసీఎస్ఐ సిలబస్ కావడంతో అక్కడే 12వ తరగతి వరకు చదివే వెసులుబాటు ఉండేది. అక్కడ చదివినంతకాలం ఏ ఒక్క ఆటకు పరిమితం కాకుండా క్రికెట్, బాస్కెట్బాల్ లాంటి చిరకాల ఆటల మీద ఆసక్తి కనబరిచేవారని సమాచారం. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో ఉండే శ్రీబాగ్ ఇంటి దగ్గర కూడా స్నేహితుల బృందంతో కలిసి క్రికెట్ ఆడేవారు. అలాగే చదువులో సగటు విద్యార్థి కంటే కాస్త ఎక్కువగానే గుర్తింపు తెచ్చుకున్నారు. మరోవైపు ఎలాంటి భేదాలు లేకుండా అందరితో బాగా కలిసిమెలిసి ఉండడంలో మాత్రం చురుగ్గా ఉండేవాడని స్కూల్ టీచర్లు, సిబ్బంది చెబుతారు. మరోవైపు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యక్తిగత సహాయకుడిగా ఉన్న సూర్యుడు రోజూ మారుతి కారులో జగన్ను డ్రాప్ చేసి పికప్ చేసుకునేవాడు. నిజానికి మధ్యాహ్నం 3 గంటలకే క్లాసులు పూర్తయినా సాయంత్రం దాకా స్కూల్లోనే మిత్రులతో ఉండిపోయేవారు. అలా హాస్టల్లో ఉండే మిత్రులతో కలిసి ఎక్కువసేపు గడపడానికి జగన్ ఇష్టపడేవారట. మళ్ళీ ఇంటికి వెళ్ళగానే చదువులో నిమగ్నమయ్యారు. అలా అందరినీ కలుపుకుపోయే నాయకత్వ లక్షణాలుండడం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ హౌస్ కెప్టెన్ అయ్యేందుకు కారణమైంది అంటున్నారు. స్కూల్లో ఉన్న విద్యార్థులందరినీ 4 హౌజులుగా విభజించడం అక్కడ ఆనవాయితీ. వాటికి రెడ్ హౌస్, బ్లూ హౌస్, గ్రీన్ హౌస్, యెల్లో హౌస్ అని పేర్లు ఉండేవి. అయితే అక్కడ ఏ పోటీలు జరిగినా ఆ 4 హౌజుల మధ్య జరుగుతాయి. అంటే క్రికెట్ అనగానే ఈ 4 జట్ల మధ్యే ఉండేది. అదేవిధంగా ఖోఖో, బాస్కెట్బాల్ ఏదైనా అంతే. ఆటలతో పాటు వక్తృత్వం, వ్యాసరచన లాంటి పోటీల్లోనూ జగన్ ముందే ఉండేవారట. ఏటా జరిగే ఈ పోటీల్లో ఆల్రౌండ్ ఛాంపియన్షిప్ సాధించడం ఒక ప్రతిష్టాత్మకమైన విషయం. 12వ తరగతిలో ఉన్నవాళ్ళకి మాత్రమే హౌస్ కెప్టెన్సీ దక్కుతుంది. అలా జగన్ 12వ తరగతిలో ఉన్నప్పుడు రెడ్ హౌస్కు కెప్టెన్ అయ్యాడు. పైగా ఆ సంవత్సరం తన హౌస్కు ఆల్రౌండ్ ఛాంపియన్షిప్ సాధించిన ఘనత కూడా దక్కించుకున్నారు.